Shreya City proudly presents the pre-release event of O Pitta Kada. It's a long story. Powered by Dixie, KLM Fashion Mall, Keep Loving More, Virtuosa Life Spaces, Green Metro, Suchir India. Our associate sponsors are Vijeta Supermarket, ticketing partners are Shreya CT, and broadband partners are XL Broadband. Ee karyakramani TV9, TV1, NTV vanithulo kuda watch chestunnaru. Music is on Mango Music. Event is organized by Shreyas Media, South India's one and only movie promotion agency. Anu, Anasuya, hi. పిలవట్లేదు అప్పుడే. అసలు ఈ పిట్ట కథ వెనకాల ఉండేటువంటి కథ తెలుసుకున్నాం కదా. అలాగే ఈ పిట్ట కథలో ఉండేటువంటి టీజరు, ప్రీ టీజరు, ఫస్ట్ లుక్, సెకండ్ లుక్, సాంగు, వీటి వెనకాల ఉండేటువంటి కథ తెలుసా? బ్రహ్మాజీ గారు ఆయన చేసినటువంటి సినిమాల్లో డైరెక్టర్ని, యాక్టర్ని, అందరినీ ఏం చక్క గెస్టులుగా పిలిచారు అంటున్నాను అంతే. సో ఏం చేశారు అంటే ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు. ఎవరు? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయనే అని చక్క దానికి ట్యాగ్ లైన్ ఇట్స్ అ లాంగ్ స్టోరీ అని కూడా ఇచ్చారు. బాబాయ్ భయంకరంగా ఒక ఊరిని మొత్తం కాపాడుకుంటూ బలంగా ఒక హీరోలా ఉన్నప్పుడు, తనకి కరెక్ట్ వారసత్వం అందుకోవాలని ఉన్నప్పుడు బాబాయ్ అంత ఎదుగుగా నేను సుమాకలా ఆలోచిస్తున్నాను. ఈ మధ్యలోని గ్యాప్లోని శ్రేయస్ మీడియా ఈవెంట్స్ ప్రెజెన్స్ సుచిర్ ఇండియా ఇలాగేమైనా నేను కథకి చెప్పొచ్చు అని ట్రై చేస్తున్నాను. అట్ ఎవ్రీ పాయింట్ నన్ను ఇప్పుడు దాకా మా 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్లో జీవితంలో ఆయన ఎప్పుడు ఏమీ అడిగిందే లేదు అని ఊరికి ఎక్కినోడు చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు కొంచెం సోబర్ అయినా కానీ ఒకప్పుడు నేను ఏమైనా తప్పు చేయకుండా ఎవరైనా అన్నారా అని ఏమైనా అనుకుంటే టక్క నేను రియాక్ట్ అయిపోయేవాడిని. ఫస్ట్ నన్ను కామ్ డౌన్ చేయడానికి సంబంధం లేకుండా సాయంత్రం బ్రహ్మాజీ అన్నయ్య అని ఫోన్ వచ్చిందంటే అమ్మ ఇవాళ నాకు సెషన్ పడుతుంది అని ఉంటుంది. అండ్ నన్ను ఫస్ట్ తిట్టే వ్యక్తి, నాకు తిట్టినా నాకు బాగా నచ్చే వ్యక్తి, నాకు ఎవరి చేతనే తిట్టించుకోవడం ఇష్టం అంటే అది బ్రహ్మాజీ అన్నయ్య చేత. సో లవ్ యూ అన్నయ్య. సంజయ్, you're really lucky to have a dad like that. Thank you for having me here, and chala chala refreshing aundi. Nithya, you look really beautiful, and Vishwant and Sanjay, all the very best for your grand debut. And andaru cheppinattu gaane you're really in the right hands. Pavya Creations tho nenu ippudu kadu na baby steps appudu nunchi Anand Prasad garu appudi ippude gurtu cheskunnam that I have really fond memories. And Ravi garu, Ani Ravi garu, and Anand Prasad garu, and the entire team of Bhavya Creations, and O Pitta Kada, wishing you all the very best. Two songs kuda chala bonnai we just heard, and wishing all the best to Praveen also, and Sunil garu, amazing photography. Andariki namaskaram. First of all, Brahmaji garu gunchi start cheyalandi. Tanu entanto pani chesanna last film appatlo kodina vadlo. ఒక పాజిటివ్ పర్సన్, తను చూసినప్పుడల్లా యూ ఫీల్ లైక్ యూనో ఒక పాజిటివిటీ ఉంటుంది. అండ్ సందీప్ ఇంతమందికే చెప్పారు మీకు ఫోన్ వచ్చినప్పుడల్లా ఒక క్లాస్ పడుద్ది అని, నాకు పడుద్ది. మన ఆయన జోక్ చేస్తున్నాడు ఏంటంటే 7 సినిమాలు సాగారంట నా పేరు, ఎందుకంటే 3 ఏళ్ళకు ఒక సినిమా తీస్తావు. సో ఇంకో 5 సినిమాలు తీస్తారు సరిపోద్ది, 15 ఏళ్ళు వచ్చేస్తాయి. సో 7 సినిమాలు సాగారని పేరు పెట్టారు నాకు తను. సో సార్ ఈసారి ఫాస్ట్గా చేస్తాను. అండ్ కంగ్రాచులేషన్స్ సంజయ్ అండ్ విశ్వ. నిత్య అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. నాకు చందు ముందు నుంచి పరిచయం, ఐ నో హిమ్ ఫ్రమ్ లాంగ్, అండ్ తన క్యాపబిలిటీస్ మీద నాకు చాలా నమ్మకం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఒక మంచి సినిమా. యాక్చువల్లీ ఆల్ ద బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. నేను ట్రైలర్ సాంగ్స్ అన్నీ చూశాను. సో వన్ థింగ్ దట్ రియలీ మేడ్ మీ హ్యాపీ ఇస్ దట్ దో 2 హీరోస్ ఉన్నారు, నిత్య యూ హ్యావ్ లైక్ అమేజింగ్ స్క్రీన్ స్పేస్ ఐఎమ్ షూర్, అండ్ యూ లుక్ లవ్లీ. సో ఆల్ ద బెస్ట్ టు యూ, అండ్ ఆల్ ద బెస్ట్ టు the entire team. The entire team will watch the movie on March 6th. And my connection with the movie is Bhavya Creations. You're one of the most amazing production houses, so thank you for being so sweet. Yeah, thank you. O Pitta Kada, it's a long story. Naaku aa tagline baaga nachindi. I also hope you have a long run at the box office. Congrats Vishwant, Sanjay, Nithya and Chandu. Same thing ante Bhavya Creations oka 3 years gap tarvata malli vastunnaru. Nenu Anniravi garna adigina gap enduku vachin sir ante kani he is coming up with new concepts, new directors. First movie emo Chandu O Pitta Kada, second movie Madhi, Vinod, myself and Varsha. దాని తర్వాత నితిన్ అండ్ చంద్రశేఖర్ ఏలటి గారు. సో మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కాబట్టి మీరు ఒక సాలిడ్ స్టార్ట్ చేయండి మాకు, మేము విరాట్ కోహ్లీ లాగా దిగి కంటిన్యూ చేస్తాం. నితిన్ అన్న
వచ్చి ఎంఎస్ ధోని లాగా లాగొట్టేస్తాడు. ఆయన పేరు డి రామానాయుడు గారు అండి, ఈయన పేరు నాగేశ్వరరావు గారు. వా సూపర్. జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టేసి. అండ్ వీళ్ళిద్దరు ఒక ఉంటారు కాంప్రమైజ్కి వచ్చి డైమండ్స్ అన్ని బిజినెస్ నేను చూసుకుంటాను, గోల్డ్ బిజినెస్ అంతా మీరు చూసుకోండి అంటే మంచి హృదయంతో వెంకటేష్ గారు ఒప్పుకున్నారండి. నాకు తెలిసి ఓ పెట్ట కథ అని ఎప్పుడు పెట్టుంటారంటే స్టార్ట్ చేసినప్పుడు పెట్టుంటారండి. స్టార్ట్ చేసినప్పుడు కథ చాలా చిన్నగా ఉంటుంది కదండి. నేను యాడ్ చూసిన తర్వాత ఓ ఇదో పెట్ట కథ కాదు ఇదో గట్టి కథ అని అనుకున్నానండి. రేపొద్దున్న March 6 తర్వాత అందరూ కూడా ఇది గట్టి కథ కూడా కాదు ఓ హిట్టు కథ అని చెప్తారండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓ పెట్ట కథ సంజయ్ హార్డి కంగ్రాచులేషన్స్ యశ్వంత్ అండ్ నిత్య శెట్టి. సీరియస్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ రావడానికి మెయిన్ బ్రహ్మాజీ అన్నే వన్ ఆఫ్ ద మోస్ట్ పాజిటివ్ నాకు తెలిసిన వ్యక్తుల్లో చాలా పాజిటివ్. ఇందాక సునీల్ అన్న చెప్పినట్టు ఫోన్ చేస్తే కొంచెం హాయిగా మాట్లాడి కొంచెం పాజిటివ్గా ఫీల్ అయ్యే వ్యక్తుల్లో ఒక అతను బ్రహ్మాజీ అన్న. అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మాజీ అన్నతో ఒక షూట్ మన అప్పట్లో ఒకటి ఉండేవాళ్ళు చేశాను. ఆ రోజు కలిసినప్పుడు ఒకటే అన్న, ఐ థింక్ మీరు ఏజ్లో ఆబ్వియస్లీ చాలా పెద్ద బట్ మీ ఫిజిక్గా చూస్తే అన్న అనిపిస్తుంది అని చెప్పి ఆ రోజు నుంచి బ్రహ్మాజీ గారిని అన్న అంటాను. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే చెప్పేస్తే బెటర్, ఆయన వచ్చాక మాటలు రావు. ఒక చిన్న సినిమాగా స్టార్ట్ అయిన మా సినిమా, ఒక మేమందరం కష్టపడి పనిచేసాం, మా డైరెక్టర్ పరిగెడుతూ పనిచేశాడు, కానీ మా అందరినీ మోస్తూ బ్రహ్మాజీ గారు ఒక కాన్వాస్ తీసుకొచ్చారనుకున్నాం. ఒక పెద్ద కాన్వాసు, ట్రైలర్ రిలీజ్ అయింది, టీజర్ రిలీజ్ అయింది, అదిరిపోయింది అనుకున్నాం. అలాంటిది ఈరోజు చిరంజీవి గారు వస్తున్నారంటే నాకు ఈరోజు పొద్దు నుంచి తినలేదు. ఆయన కనపడుతున్నాం, ఫస్ట్ టైం షేక్ హ్యాండ్ ఇస్తున్నానని చెప్పి నాలో నేను ఎన్నో రీల్స్ వేసుకున్నాను. ఆయన కలిసినట్టు, ఆయనతో మాట్లాడేసినట్టు చాలా నా మైండ్లో చాలా వెళ్ళిపోయినాయి. సో ఆ ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ అలాంటిది ఈరోజు ఐఎమ్ రియలీ లక్కీ టు బీ హియర్. మా లాంటి టీమ్ని, మా సినిమాని మోసిన మా భవ్య క్రియేషన్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇప్పటికీ గుర్తుంది, కాకినాడలో మాకు హోటల్లో భోజనం పెట్టారు కానీ ఇంట్లో వాళ్ళతో భోజనం చేసినట్టుంది మా ఆనంద్ ప్రసాద్ గారితో. సో థ్యాంక్ యూ సార్. ముందుగా చిరంజీవి సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ యువర్ ప్రెసెన్స్. అండ్ అలానే వాళ్ళు వచ్చిన డిగ్నిటరీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైమ్ అవుట్ టు కమ్ అండ్ విషెస్ అండ్ కంగ్రాచులేటర్స్. నేను ఒక చిన్న పిట్ట కథతోటి స్టార్ట్ చేసాను. పర్మిషన్ గ్రాంటెడ్. సో మై అసోసియేషన్ విత్ చిరంజీవి సార్ స్టార్టెడ్ విత్ హిట్లర్. నేను హిట్లర్లో చెల్లెలు క్యారెక్టర్స్ ఉంటారు కదా, అందులో పెద్ద చెల్లెలు క్యారెక్టర్ చేశాను. అప్పట్లో చిరంజీవి గారు ఎంత స్టార్ అన్నది ఐ డోంట్ నో హిస్ స్టార్డమ్, ద వెయిటేజ్ ఆఫ్ ఇట్. హలో ఎవ్రీబడి అండ్ అందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ కమింగ్, సునీల్ గారు, సందీప్ కిషన్. అండ్ ఐ విల్ కమ్ టు సర్ బికాజ్ ఎవ్రీబడి ఓవర్ హియర్ హ్యాస్ గ్రోన్ అప్ సీయింగ్ యూ. అండ్ యాజ్ విశ్వాన్ సెడ్, ఇఫ్ దెర్ ఇస్ గాడ్ యు ఆర్ ఫర్ దాట్ ఇన్ టాలీవుడ్ ఇండస్ట్రీ, ఫర్ ద సినిమా ఇండస్ట్రీ. అండ్ వెన్ దే టోల్ మీ దట్ మీరు వస్తున్నారు, సో ఇన్స్టాగ్రామ్లో అదే క్యాప్షన్ పెట్టాను దట్ ఇఫ్ దెర్ ఇస్ అ గాడ్ ఫర్ ఆర్ ఇండస్ట్రీ ఇట్ ఈస్ యూ సార్. వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఇది ఓ పిట్ట కథ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కాదు, నా సన్మాన సభ అని. ఏంటిది చక్క యంగ్స్టర్స్ సంజయ్, నిత్య, అలాగే విశ్వంత, ఇలాంటి అలాగే చందు డైరెక్టర్ ఆనంద్ ప్రసాద్ గారు, వీళ్ళ గురించి మాట్లాడాలి, వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని మాట్లాడాలి, వీళ్ళ ఎఫిషియన్సీ గురించి మాట్లాడాలి, సినిమా గురించి మాట్లాడాలి. కానీ ఇది అన్యాయం. మీరంతా కలిసి నన్ను పిలిచి కొత్తగా నా గురించి మాట్లాడి అయితే ఒకటి ఆనందంగా ఉంది. చాలా ఎమోషనల్గా నేను లోన్ అవడానికి మీ అందరూ, ఉత్తేజ్ నీ సుదీర్ఘమైనటువంటి కవిత ధోరణి, ఈయన ఎమోషనల్ ట్రావెల్, ఇట్లా మీరందరూ నన్ను ఒక ఎమోషనల్ లోన్ అయ్యేలా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్.